గురక అంటే స్నోరింగ్ అది అందరూ కూడా నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో అంటే సుమారుగా ఆరు గంటల నిద్రలో ఒకటి నుంచి రెండు గంటలు గాఢ నిద్రలో ఉంటాము ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు గురక పెట్టడం అనేది సహజం అది ఒక జబ్బుగా మనం చూడాల్సిన అవసరం లేదు అయితే ఆ గాఢ నిద్రలో గురకతో పాటు ఊపిరి ఆపేస్తున్నట్టయితే కనుక పది సెకండ్లు మించిన సమయం ఊపిరి తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము అది ఒక జబ్బు కింద పరిగణిస్తాం అయితే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఊపిరి మధ్య మధ్యలో ఆపేయడం ఎందుకు ఆపేస్తారు అంటే అబ్స్ట్రక్షన్ వల్ల అంటే గాలి తీసుకునే మార్గంలో అవరోధం ఏర్పడడం వల్ల ఊపిరి ఆగిపోతుంది మనిషి ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తారు కష్టపడతారు అయినా మార్గం మూసుకుపోయినందువల్ల ఊపిరి రాకుండా ఉంటుంది ఇటువంటి జబ్బు ఉన్నప్పుడు మొరనాడు ఉదయం లేచిన తర్వాత తలనొప్పి రావడం లేదా చాలా నిద్ర మొత్తగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం ఏదైనా పని చేస్తుంటే నిద్రలోకి జారుకోవడం టీవీ చూస్తూ లేదా పేపర్ చదువుతూ తెలియకుండానే నిద్రలోకి జారిపోవడం అనేటువంటి ఇబ్బందులను గమనిస్తూ ఉంటాం దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాపినియా అంటాం ఇలా ఉన్నట్టయితే కనుక తప్పకుండా వైద్యం తీసుకోవాలి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాపినియా వల్ల మన శరీరంలోని ప్రతి అవయవంలోనూ కూడా లోపాలు ఏర్పడతాయి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి మెదడు దెబ్బతింటుంది గుండె దెబ్బతింటుంది మన శరీరంలోని రక్తనాళాల్లో కూడా కొన్ని రకమైనటువంటి లోపాలు ఏర్పడుతూ ఉంటాయి అందుచేత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాపినియా కనుక ఉన్నట్టయితే లేదా దీన్నే ప్రమాదకరమైనటువంటి గురక అని చెప్పచ్చు తప్పకుండా వైద్యం తీసుకోవాలి అయితే దీన్ని గుర్తించడం ఎలాగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అయిపోయినాయి అంటే ఏంటి మామూలు స్నోరింగ్ ఏంటి మామూలు స్నోరింగ్ ఇందాక చెప్పినట్టుగా ఆరు గంటల నిద్ర సమయంలో రెండు మూడు గంటలు కనుక గురక పెట్టినట్టయితే అది కూడా మధ్య భాగంలో నిద్రలో మధ్య సమయంలో గురక పెట్టినట్టయితే కనుక దాన్ని నార్మల్ గురక అని చెప్పుకోవచ్చు సాధారణ గురక అని చెప్పుకోవచ్చు అది జబ్బు కాదు అలా కాకుండా పడుకున్న ఐదు నిమిషాలకి రెండు నిమిషాలకి గురక పెట్టడం మొదలుపెట్టి పక్క గదిలో ఉన్న వాళ్ళని కూడా నిద్రపోనివ్వకుండా చేసేంత భారీ గురక పెడుతున్నా లేదా గురక పెడుతూ పెడుతూ మధ్యలో ఊపిరి ఆపేసి ఉలిక్కిపడి లేచి గాలి తీసుకుని అలా లేచి గాలి తీసుకున్న విషయం కూడా వారికి తెలియకుండా మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ ఉంటే మంచం మీద గా ఊపిరి కోసం ఇటు అటు కొట్టుకున్న ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే కనుక అది ప్రమాదకరమైనటువంటి గురక లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఐపినీయా అని మనం చెప్పుకోవాలి ఇలా అబ్స్టెక్టివ్ స్లీప్ ఐపినీయా ఉన్నవాళ్ళు ఏ కారణం వల్ల గురక వస్తుంది అనేది గమనించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి సాధారణంగా చూసేటువంటి రెండు కారణాలు చెప్తాను ఒకటి థైరాయిడ్ లోపం థైరాయిడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టయితే థైరాయిడ్ లోపం ఉన్నది లేనిది తెలుస్తుంది ఒకవేళ లోపం ఉన్నట్టయితే డాక్టర్ని సంప్రదించి మందులు వాడినట్టయితే గురక తగ్గిపోతుంది థైరాయిడ్ లోపము సరి అవుతుంది రెండవది ఊబకాయం బరువు ఉండాల్సిన దానికన్నా పది శాతం కంటే ఎక్కువ ఉన్నట్టయితే ముఖ్యంగా ఈ మెడ లోపల కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ గురక ప్రమాదకరమైనటువంటి గురక సంభవిస్తూ ఉంటుంది వీరు చేయాల్సిన ట్రీట్మెంటు బరువు తగ్గించుకోవడం ముందుగా డాక్టర్ని కలిసే ముందే వీరు వారంతట వారే బరువును తగ్గించుకోవాలి తగ్గించుకున్నట్టయితే గనక గురక తగ్గిపోతుంది ఈ ప్రమాదకరమైనటువంటి గురక కూడా తగ్గిపోతుంది అలా చేయలేకపోతున్నా లేదా చేసినా కూడా ఫలితం రాకపోయినట్టయితే దగ్గరలో ఉన్న ఈ ఇంటి వైద్యులను సంప్రదించి కొన్ని పరీక్షలు చేసుకుని గురక ఎందువల్ల వస్తుంది ప్రమాదకరమైన గురక ఎందువల్ల వస్తుంది అన్నది గమనించి అవసరమైతే ఆ లోపాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో సీప్యాప్ లేదా బై ప్యాప్ అనేటువంటి బ్రీతింగ్ మెషిన్ని నిద్రపోతున్నప్పుడు మనకి మాస్క్ ద్వారా పెట్టుకుని తద్వారా కూడా మంచి ఫలితాన్ని సాధించవచ్చు